నమస్తే తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఏడు గంటల నుంచే ఓట్లేసేందుకు ఓటర్లు ప్రతి ఓటింగ్ పోలింగ్ కేంద్రానికి బారులు తీరుతూ ఉన్నారు ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం పటాన్చెరు నియోజకవర్గ రాజకీయాలు ఇక్కడ ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగిందనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి అభ్యర్థి పోటా పోటీగా ప్రచారం చేసుకున్నారు నియోజకవర్గం మొత్తం చుట్టేశారు వాళ్ళ భవితను తేల్చేందుకు ఈరోజు పటాన్ చెరు నియోజకవర్గ ఓటర్లంతా ఓటింగ్ కేంద్రాలకు వెళ్తూ ఉన్నారు పోలింగ్ బూత్కి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించి సుమారు నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు ఉదయం నుంచే వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు అయితే ఇదే పటాన్ సంబంధించి ప్రతి ఓటింగ్ కేంద్రం దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే గతంలో జరిగిన ఘర్షణలు కానివ్వండి ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున పోలీసులు అయితే బందోబస్తును ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చిట్కుల్ గ్రామంలో ఉన్నాం చిట్కుల్ గ్రామంలో ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం బీఎస్పీ అభ్యర్థిగా ఉన్న నీలం మధు ముదిరాజ్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆయన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ఆత్మగౌరవం గెలవబోతూ ఉంది అన్న సంకేతాన్ని ఇస్తూ ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు నా ఓటు హక్కును నేను వినియోగించుకున్నాను ప్రతి ఒక్కళ్ళు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది ఓటు హక్కు ఎవరైతే ఉందో వాళ్ళు బయటకు వచ్చి వేయాల్సిన అవసరం ఉందని చెప్పి నీలం మధు చెప్పారు అదేవిధంగా చెరుకు సంబంధించి ఈ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న గూడ మహిపాల్ రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆయన కూడా ఒక మాట ముందుకేసి మూడో తేదీ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది తనను ఎమ్మెల్యేగా చెరువు ప్రజలు దీవిస్తారు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చెరువులో ఓటేసిన తర్వాత చెప్పిన మాట ఇక అమీన్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా పటాన్ చెరువు వేదికగా పటాన్ చెరువులో బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అభ్యర్థులంతా ఓటేసి బయటకు వచ్చిన తర్వాత ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము గెలుస్తామంటే మేము గెలుస్తామన్న ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇంకొక అపీల్ కూడా చేస్తూ ఉన్నారు ఐదు గంటల వరకు ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో కొంత ఓటింగ్ తగ్గుతూ ఉంది ఓటర్లు బయటకు రావట్లేదు ఆ ఓటింగ్ రోజును కొంత హాలిడేగా తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకొకటి పటాన్ చెరువు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో చాలామంది ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఓట్లు వేయలేదు అన్నట్టు సమాచారం అందుతూ ఉంది వాళ్ళందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంది వచ్చి లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నాయకులంతా అప్పీల్ చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి